త్రిపురాసుర సంహారము. సాలంకాయన మహర్షి ఈ వైశ్యవరణ్యులందరికీ కూడా వాళ్ళు కైలాసంలో ఉండగా జరిగిపోయినటువంటి విషయాలన్నీ చెప్తూ ఉన్నాడు. అనేకానేకమైనటువంటి విషయాలన్నీ కూడా జరిగిపోయినాయి. ఈ వైశ్యులంతా కైలాసంలో ఉండగానే దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు, అలాగే సతీదేవి యోగాగ్నిలో భస్మమైపోయింది. ఆ తర్వాత తారకాసుర సంహారం, గిరిజా కళ్యాణం, కామదహనం, ఇటువంటి అనేకానేకమైనటువంటి సన్నివేశాలన్నీ కూడా జరిగిపోయినాయి. ఇప్పుడు త్రిపురాసుర సంహారము ఈ ఘట్టం కూడా జరిగిపోయింది అని చెబుతూ ఉన్నాడు. వేలాది వైశ్య బృందాలు ఈ కైలాసంలో కాపురం ఉంటూ ఉన్నటువంటి రోజుల్లో అనేకమైనటువంటి మహాయుగాలకు సంబంధించినటువంటి దివ్య చరిత్రలు జరిగినాయి. వాటిల్లో మత్సుకి కొన్ని చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఈ సాలంకాయన మహర్షి చెప్తూ ఉన్నాడు, ఓ వైశ్యవర్యులారా, ఆ సమయంలోనే త్రిపురాసుర సంహారం కూడా జరిగింది, దాని గురించి మీకు వివరిస్తాను, వినండి అని అంటూ త్రిపురాసుర సంహారాన్ని గురించి చెప్పడం మొదలుపెట్టాడు ఈ సాలంకాయన మహర్షి. దితి కశ్యపుల యొక్క కుమారుడు వజ్రాంగుడు, ఆయన యొక్క భార్య వరాంగి, వీళ్ల యొక్క కుమారుడే తారకాసురుడు. ఈ తారకాసురుడు బ్రహ్మను గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై అనేకమైనటువంటి వరాలిచ్చాడు. ఆ వరబలంతో ముల్లోకాలు కూడా గడగడలాడించినటువంటి దానవేంద్రుడు ఈ తారకాసురుడు. ఎంత గొప్పవాడైనప్పటికీ భూలోకంలో పుట్టిన తర్వాత మరణము అనే తప్పదు. ఈ కారణం చేత ఈ తారకాసురుడు ఉమామహేశ్వరుల యొక్క పుత్రుడైనటువంటి కుమారస్వామి చేతిలో మరణించాడు. ఈ తారకుడు మరణించే సమయానికి ఆయనకి ముగ్గురు కుమారులున్నారు. వాళ్ల పేర్లు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి. వీళ్ళు ముగ్గురు కూడా ఈ తారకుడు యొక్క కుమారులు. తారకుడు ఎప్పుడైతే యుద్ధంలో మరణించాడో ఆ వెంటనే అతని భార్య తన కుమారులందరినీ కూడా ఈ ముగ్గురిని వెంటబెట్టుకుని పాతాళలోకానికి పారిపోయింది. ఆ పాతాళలోకంలోనే ఈవిడ రహస్యంగా నివాసం ఉంటూ పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసింది. ఈ పిల్లవాళ్ళకి సకల శాస్త్రాలు కూడా నేర్పించింది. శుక్రాచార్యుడి దగ్గరికి పంపించి అన్ని రకాలైనటువంటి శాస్త్రాల్లోనూ కూడా వాళ్ళు ఆరితేరేటుగా చేసింది. ఇప్పుడు ఈ పిల్లలు ముగ్గురు కూడా దినదిన ప్రవర్ధమానమయ్యారు, సకల శాస్త్ర కోయిదులయ్యారు. ఆ తరువాత తన తండ్రి అయినటువంటి తారకుడు మరణించడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని ఆరా తీశారు. ఆ వృత్తాంతం అంతా కూడా తల్లి పూర్తిగా చెప్పింది. నాయనా, దేవతలు ఈ రకంగా మీ తండ్రి అయినటువంటి తారకుణ్ణి చంపారు అని చెప్పింది. దాంతో ఈ తారకుడి యొక్క కుమారులకి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. తమ యొక్క తండ్రి మరణానికి కారణమైనటువంటి దేవతల మీద ఏ రకంగా అయినా సరే పగ తీర్చుకోవాలి అని నిశ్చయం చేసుకున్నారు ఈ ముగ్గురు కుమారులు కూడా. వాళ్లు మేరు పర్వతం దగ్గరికి వెళ్లారు. ఆ పరమేశ్వరుని గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. చూడండి, రాక్షసులు అని మనం ఊరికే పేరుకు మాత్రం చెబుతూ ఉంటాం. రాక్షసులు అంటే వాళ్ళకి ఎటువంటి పట్టుదల ఉంటుంది అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. రాక్షసులు చాలా పట్టుదల కలిగినటువంటి వాళ్ళు, సామాన్యులు కాదు వాళ్ళు.
ఏ పనైనా సరే వాళ్ల లెక్కలో అసాధ్యము అనేటటువంటిది లేదు. 10,000 సంవత్సరాలు ప్రజాపతుల గురించి తపస్సు చేశారు వాళ్ళు. కఠోరమైనటువంటి దీక్షలతో తపస్సు చేశారు. ఇక్కడ ఒక్క మాట చూడండి, రాక్షసులకి అసాధ్యమైనటువంటి పని అనేది లేదు. ఈ విషయాన్ని మనం చాలాసార్లు చెప్పుకున్నాం గతంలో, ఇప్పుడు మళ్లీ చెప్తా ఉన్నాం. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు శివుణ్ణి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలయ్యా అని అడిగాడు శుక్రాచార్యుణ్ణి. స్వామి, నీ దగ్గర మృత సంజీవిని అంటే మరణించినటువంటి వాళ్ళని మళ్లీ పునర్జీవింపజేసేటటువంటి విద్య, దాన్నే మృత సంజీవిని అని అంటారు. ఆ విద్య ఉన్నది. ఆ మృత సంజీవిని విద్యని నాకు ఇవ్వవలసింది, నాకు ప్రసాదించవలసింది అని అడిగాడు. ఒక్క నిమిషం ఆలోచించాడు ఈశ్వరుడు. ఎందుకని అంటే శుక్రాచార్యుడు రాక్షస గురువు, రాక్షసులు ధర్మాన్ని నాశనం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు. మరి ఇటువంటి వాళ్ల చేతికి మృత సంజీవిని విద్యను గనక ఇచ్చినట్లయితే భవిష్యత్ ఏమిటి? పోని ఇవ్వకుండా మానేస్తే ఎలా మానేస్తాడు? శుక్రాచార్యుడు తపస్సు చేశాడు, ఊరికే అడగటం లేదు. తపస్సు చేసి ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు కాబట్టి తపస్సుకు ప్రతిఫలంగా ఏదో ఒకటి ఇచ్చి తీరాలి. ఆయన అడిగింది ఇవ్వాల్సిందే తప్పదు. మరి ఎలా, ఏం చేయాలి? అందుకే ఒక్క నిమిషం ఆలోచించాడు ఈశ్వరుడు. ఇప్పుడు చెప్పాడు, శుక్రాచార్య నువ్వు అడిగినటువంటిది ఈ కోరిక చాలా బాగుంది. ఈ కోరిక తీరాలి అంటే 10,000 సంవత్సరాలు తలకిందులుగా నిలబడి నువ్వు తపస్సు చేయాలి. అలా తపస్సు చేస్తూ ఉన్నటువంటి సమయంలో నీ చుట్టూరా పచ్చి కట్టెలను పెట్టుకుని వాటిని మండబెట్టాలి. వాటి నుంచి వచ్చే పొగని మాత్రమే పీలుస్తూ నువ్వు ఈ తపస్సు చేయాలి 10,000 సంవత్సరాలు. అలా చేస్తేనే నీకు మృత సంజీవిని అనేటటువంటి విద్య వశమవుతుంది అని చెప్పాడు. అలాగే మహాదేవ, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు శుక్రాచార్యుడు. చూడండి, సామాన్యమైనటువంటి విషయం కాదు. 10,000 సంవత్సరాలు తపస్సు చేయాలి, సరే ఎలాగోలా అంతకాలం చేస్తాం. తలకిందులుగా నిలబడాలి, ఇది కొంచెం కష్టమైంది, అయినా చేస్తాడు ఈ శుక్రాచార్యుడు. తపస్సు చేసే సమయంలో చుట్టూరా పచ్చి కట్టెలతో మంటబెట్టాలి. పచ్చికట్టెలు, ఈ పచ్చికట్టెలు మండవు కానీ అవి మండించాలి. ఒకవేళ అవి అంటుకుంటే అందులో నుంచి పొగ వస్తుంది తప్పించి మంట రాదు. అలా వచ్చే పొగని మాత్రమే పీల్చాలి. నేను పొగను పీల్చకుండా ప్రాణాయామం చేస్తాను, సమాధి స్థితిలోకి పెడతాను అంటే కుదరదు. ఆ పొగని నువ్వు పీల్చాలి. పచ్చికట్టెలు మండుతూ ఉన్నప్పుడు, అవి కాలుతూ ఉన్నప్పుడు వచ్చే పొగను గనక పీలిస్తే విపరీతమైనటువంటి దగ్గు వచ్చేస్తుంది, ఊపిరి ఆడదు. సామాన్యమైనటువంటి మానవుడైతే చచ్చిపోతాడు, బతకడు. ఊపిరి అందక గిలగిలా కొట్టుకు చచ్చిపోతాడు. ఇటువంటి నియమాలు విధించాడు ఈశ్వరుడు. నేను అలాగే చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శుక్రాచార్యుడు. శుక్రుడు అటు వెళ్ళగానే ఇప్పుడు దేవేంద్రుడు వచ్చాడు ఈశ్వరుడి దగ్గరికి. ఇంద్రుడు అడిగాడు, స్వామి నీ దగ్గర మృత సంజీవిని అనే విద్య ఉన్నదట, అది నాకు ప్రసాదించవలసింది అన్నాడు శుక్రుడి దేవేంద్రుడు. ఈశ్వరుడు ఒక క్షణం ఆలోచించి, ఇందాక శుక్రాచార్యుడికి చెప్పినటువంటి నియమాలే ఇప్పుడు ఇంద్రుడికి చెప్పాడు. నువ్వు ఇలా తలకిందులుగా తపస్సు చేయాలి, చుట్టూ పచ్చికట్టెలు మంట పెట్టాలి, ఆ పొగని మాత్రమే పీల్చాలి, అలా 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే నీకు ఆ విద్య వశమవుతుంది అన్నాడు. ఇంద్రుడు నవ్వేశాడు, స్వామి ఇదేమన్నా జరిగే పనే? 10,000 సంవత్సరాలు తపస్సు చేయటువంటినే కష్టం, అందులోనూ తలకిందులుగా నుంచుని తపస్సు చేయాలి, ఇది మరీ కష్టం.
కచ్చి కట్టెలు మంట పెట్టాలి, ఇవి మండవు, ఇంకా కష్టం. ఆ పొగని పీలుస్తూ తపస్సు చేయాలి. ఆ పొగని పీలిస్తే 10,000 సంవత్సరాలు కాదు, 1 గంట కూడా చేయలేము. కాబట్టి ప్రభు ఇదేం జరిగే పని కాదు కదా అన్నాడు. నవ్వేశాడు ఈశ్వరుడు. ఏమయ్యా ఇప్పుడే శుక్రాచార్యుడు వచ్చాడు, ఇదే మాట ఆయనకి చెప్పాను, అలాగేను అన్నాడు. ఇప్పుడే ఆయన తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్లాడు అని చెప్పాడు ఈశ్వరుడు. ఇప్పుడు ఇంద్రుడు నవ్వేశాడు. శుక్రాచార్యుడు తపస్సు చేసినప్పుడు ఆ విద్యని వశం చేసుకున్నప్పుడు చూద్దాంలే అనేసి వెళ్లిపోయాడు అక్కడి నుంచి. కాని శుక్రాచార్యుడు మాత్రం హిమాలయ పర్వతాలకు వెళ్లాడు. ఈశ్వరుడు చెప్పినట్టుగానే తలకిందలుగా నుంచుని 10,000 సంవత్సరాలు పచ్చికట్టెలు మంటబెట్టి ఆ పొగని పీలుస్తూ తపస్సు చేశాడు. ఇప్పుడు ఈశ్వరుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా శుక్రాచార్య అన్నాడు. స్వామి మృత సంజీవిని విద్య అన్నాడు శుక్రుడు. అలాగే ఇచ్చాను పో అన్నాడు. చూడండి రాక్షసుల యొక్క పట్టుదల అనేది ఎంత ఉంటుంది ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించండి. దేవరాజు అయినటువంటి ఇంద్రుడు నా వల్ల కాదు అని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి, ఈ పని నేను చేయలేను అని. కానీ శుక్రాచార్యుడు వెళ్ళలా, నేను చేస్తాను అన్నాడు. అతను చేశాడు. అంత పట్టుదల కలిగినటువంటి వాళ్ళు రాక్షసులు అంటే. ఇప్పుడు ఈ త్రిపురాసురుడు, ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములు, తారకాక్షుడు కమలాక్షుడు విజ్జన్మాలి, ఈ ముగ్గురు కూడా ప్రజాపతిని గురించి మేరు పర్వతం దగ్గర 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. పరమేష్ఠి వాళ్ల తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు. మామూలే రాక్షస ప్రముఖులందరూ అడిగినట్టే వీళ్ళు కూడా అడిగారు, మాకు మరణం లేకుండా వరం కావాలి అన్నారు. బ్రహ్మగారు కూడా మామూలుగానే చెప్పాడు, అందరితోనూ ఇదే మాట చెబుతూ ఉంటాడు ఆయన. ఏమయ్యా నా దగ్గర లేనటువంటిది, మీకెట్లా ఇవ్వగలను నేను, ఇది జరిగే పని కాదు. ఎందుకని అంటే ఈ కల్పాంతం వరకే నేను ఉంటాను, కల్పం అయిపోయిన తర్వాత బ్రహ్మకల్పం పూర్తి అయిపోగానే నేను కూడా వెళ్ళిపోతాను, మరి నాకే శాశ్వతత్వం అనేది లేదు, మీకెట్లా ఇస్తాను అన్నాడు. సరే ఏం చేయమంటావు, ఇంకేదైనా వరం కోరుకోండి అన్నాడు బ్రహ్మదేవుడు. ఒక్క క్షణం ఆలోచించారు అన్నదమ్ములు ముగ్గురు కూడా. ఇలా ఆలోచించినటువంటి వాళ్ళై, పరమేష్ఠి రథం కానటువంటి రథాన్ని ఎక్కి, విల్లు కానటువంటి విల్లుని ధరించి, నారి కానటువంటి నారిని తొడిగి, బాణం కానటువంటి బాణాన్ని సంధించి, ఒకే దెబ్బలో మా ముగ్గురిని చంపగలిగినటువంటి మహావీరుడు ఎవడైనా వచ్చినట్లయితే వాడి చేతిలో తప్పించి ఇంకెవరి చేతిలోనూ కూడా మాకు సావు లేకుండా వరం ఇయ్యాలి అన్నాడు. అలాగే అన్నాడు బ్రహ్మదేవుడు. ఎందుకని, ఎలాగో ఒకలాగా మరణం అనేది ఉన్నదిగా. ఇప్పుడు వీళ్లు పెట్టినటువంటి ఈ నియమాలు నిష్టలు అన్ని పాటించగలిగినటువంటి మహాపురుషుడు ఎవడైనా వస్తే వాడి చేతిలో వీళ్ళు వస్తారు. అలాగే అన్నాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడు వాళ్ళు ఈ అన్నదమ్ముల ముగ్గురు మళ్లీ ఇంకో మాట అడుగుతూ ఉన్నారు. విధాత ఇంకొకటి ఉంది, ఏమిటది? మేము ముగ్గురం ఎక్కి తిరగటానికి, మేము నివసించటానికి సకల సదుపాయాలు కలిగినటువంటివి, లోహంతో నిర్మించబడినటువంటివి, కామగమనం కలిగినటువంటివి, ఇలాంటివి 3 పురాలు కావాలి మాకు అన్నారు. ఈ 3 పురాలు కూడా సకల ఐశ్వర్యాలకి సకల భోగాలకి కూడా ఇవి నెలవుగా ఉండాలి, అక్కడ దొరకనటువంటి వస్తువు అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండకూడదు, అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కూడా అందులో ఉండాలి, అటువంటివి మా ముగ్గురికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పురం చొప్పున 3 పురాలు ఉండాలి, 3 పట్టణాలు ఉండాలి అన్నారు. ఆ పట్టణాలు కూడా ఎలాగా, లోహంతో నిర్మించబడినటువంటి పట్టణాలు ఇలా ఉండాలి, అది కామగమనం కలిగి ఉండాలి, అంటే ఎప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోగలగాలి అందులో కూర్చుని.
అలాగే అన్నాడు విధాత. అంటూ ఒక్క మాట చెప్పాడు, నయనలారా మీ కోరిక తీరుస్తాను, అయితే ఒక్క మాట మాత్రం ఇక్కడ వినండి, ఈ మూడు పురాలు కూడా ఒకచోట ఉండకూడదు, ఎప్పుడూ ఒకచోట కలియకూడదు. ఒక చోట గనక ఈ మూడు పురాలు కలిసాయి అంటే అవి టపాని పేలిపోతాయి మూడు కూడా. దీనికి ఇష్టమైతే మీరు ఈ వరాన్ని మీకు నేను ఇస్తున్నాను అన్నాడు. అలాగే అనుగ్రహించు అన్నారు అనదమ్ములు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. ఆయనకి అత్త తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బ్రహ్మగారి దగ్గర నుంచి ఈ రకమైనటువంటి అన్ని వరాలు పొందినటువంటి ఈ అన్నదమ్ములు ముగ్గురు కూడా విశ్వకర్మను పిలిపించారు. విశ్వకర్మతో చెప్పారు, మూడు లోహాలతో చాలా పటిష్టంగా మూడు పట్టణాలు నిర్మించు అన్నారు. వీళ్ళకి కావలసినటువంటి కోరికలన్నీ కూడా వాళ్ళకి చెప్పారు. అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉండేటట్టుగా, కామగమనం కలిగినట్టుగా, వీళ్ళకి కావలసిన కోరికలన్నీ తీరేట్టుగా ఆ మూడు పట్టణాలు నిర్మించవలసింది అన్నారు. అలాగేను అన్నాడు విశ్వకర్మ. ఆయన ఈ మూడు పట్టణాలు కూడా నిర్మించాడు. ఇక్కడ ఇంకో విచిత్రం ఉంది. ప్రతి పట్టణంలోనూ ఈశాన్య మూలగా ఒక బావి ఉంది. ఏమిటా బావి? ఒకవేళ వీళ్ళకి ఎవరితో అయినా యుద్ధం జరిగి ఆ యుద్ధంలో వీళ్ల వాళ్ళు మరణిస్తే, ఆ మరణించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ బావిలో గనక ఆ నీళ్లతో తడిపినట్లయితే, ఆ నీళ్లు వాళ్ల మీద జల్లినట్లయితే వాళ్ళు పునర్జీవితులు అవుతారు. వీళ్ల యొక్క సైనికులు గాని వీళ్ళకి కావలసినటువంటి వాళ్ళు గాని ఎప్పుడైనా యుద్ధంలో మరణిస్తే అలాంటి సమయంలో ఈ బావిలో ఉన్నటువంటి నీళ్లు వీళ్ల మీద జల్లినట్లయితే వాళ్ళు పునర్జీవితులు అవుతారు. అలాంటి బావులు కూడా ఉన్నాయి ఆ పట్టణాల్లో. ఇప్పుడు ఈ అన్నదమ్ములు ముగ్గురు కూడా ఈ పట్టణాల్లో ప్రవేశించారు. వాటిల్లో ఎక్కి గగన విహారం చేస్తూ ఉన్నారు. మహదానందంగా లోకాలన్నీ తిరుగుతూ ఉన్నారు. ఎక్కడి దాకా తిరుగుతూ ఉన్నారయ్యా? వాళ్ళకి కావలసినటువంటి చోటికి వెళ్ళిపోతున్నారు. కామగమనం ఉన్నది వాటికి. మేము ఫలానా చోటికి వెళ్ళాలి, హిమాలయ పర్వతాలకు వెళ్ళాలి అంటే హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతున్నారు. మరుక్షణంలో ఇక్కడి నుంచి వింజ పర్వతాలకు వెళ్ళాలి, వెళ్ళిపోయారు. ఆరావళి పర్వతాలకు వెళ్ళాలి, వెళ్ళిపోయారు. ఇలా ఎక్కడికి కావాలి అంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. మేము ఇప్పుడు నేల మీద ఇక్కడ దిగాలి అని అనుకుంటే అనుకున్న మరుక్షణమే నేల మీద దిగేస్తోంది ఆ పట్టణం. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంది, ఎక్కడ దిగాలంటే అక్కడ దిగుతుంది, ఎక్కడ ఆగాలంటే అక్కడ ఆగిపోతుంది. వాటిల్లో ఎక్కి వీళ్ళిప్పుడు చాలా ఆనందంగా విహరిస్తూ ఉన్నారు. అలా విహరిస్తూ ఎంతైనా రాక్షసులు కదా, క్రూరమైనటువంటి బుద్ధి, ఇతరులను బాధ పెట్టి వాళ్ళు బాధపడుతూ ఉంటే ఆనందించేటువంటి బుద్ధి అనేది ఉంటుంది ఈ రాక్షసులకి. ఆ దుర్మార్గత్వము అనేది ఎక్కువ ఉంటుంది. అందుకని వీళ్ళు ఆకాశంలో వెళ్ళిపోతూ ఉన్నారు. కింద ఎక్కడైనా నేల మీద ఋషివాడలు, మునివాడలు ఇవి గనక కనిపించినట్లయితే, తపోవనాలు ఎక్కడైనా గనక కనిపించినట్లయితే ఆ పట్టణాన్ని అక్కడ దింపేస్తున్నారు నేల మీద. ఎప్పుడైతే ఈ పట్టణం నేల మీద దిగిపోయిందో అక్కడ ఉన్నటువంటి ఆ ఋషివాడ పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇంకేం లేదు, పూర్తిగా నాశనం అయిపోతుంది. అక్కడున్నటువంటి అన్ని రకాలైనటువంటి జీవులు, ఋషీశ్వరులు, మునీశ్వరులు, అక్కడ ఉన్నటువంటి మృగాలు అన్నీ కూడా మరణిస్తున్నాయి. సర్వనాశనం అయిపోతోంది. అది చూసి వీళ్ళు అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. చూసావా నేను ఎంతమంది ఋషుల్ని చంపాను, ఎంతమంది మునుల్ని చంపాను అని ఆనందిస్తూ ఉన్నారు. మళ్లీ పైకెగిరి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా దేశంలో వాళ్ళు దిగనటువంటి ప్రదేశము అంటూ ఏదీ లేదు. మునిపల్లెలన్నీ కూడా నాశనం చేస్తూ ఉన్నారు. సత్వగుణ ప్రధానులైనటువంటి వాడిని నాశనం చేస్తున్నారు. యజ్ఞయాగాది క్రతువులు జరిగే చోటు ఎక్కడైతే ఉన్నదో అక్కడంతా కూడా నాశనం చేస్తూ ఉన్నారు. ఇలా త్రిపురములయందు
ఆకాశంలో తిరిగేటటువంటి రాక్షసులు వీళ్ళు. అందుకే వీళ్ళని త్రిపురాసురులు అనే పేరుతో పిలవడం జరిగింది. ఆ త్రిపురములయందు ఉన్నటువంటి అసురులు వీళ్ళు. సరే, ఈ త్రిపురాసురులు ఇలా చేస్తూ ఉన్నారు, రాను రాను వీళ్ళ ఆగడాలు మితిమీరిపోతూ ఉన్నాయి. దేవతలు, మునులు, ఋషులు, సాధువులు, సజ్జనులు ఉన్నటువంటి చోట అపురాలని నెలమీద దింపేస్తూ ఉన్నారు. ఆ ప్రదేశాలన్నీ కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి. ఆ సమయంలో వీళ్ళ ఆగడాలు భరించలేక మునీశ్వర్లు, ఋషీశ్వర్లు, దేవతలు అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు. త్రిపురాసురుల యొక్క దౌర్జన్యం, వాళ్ల యొక్క ఆగడాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఆ పరమేశ్వరికి వివరించారు. విన్నాడు బ్రహ్మ. మనమంతా పోయి స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని శరణు వేడదాం రండి అన్నాడు. శ్రీ మహావిష్ణువు శేషపాన్పమే సేనించి ఉన్నాడు. లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతో ఉన్నది. ఆ సమయంలో అక్కడికి వెళ్లారు ఈ దేవతలు, మునులు, ఋషులు అందరూ కూడా. బ్రహ్మదేవుడే వీళ్ళందరికీ సారథ్యం వహించాడు. శ్రీ మహావిష్ణువుని పరిపరి విధాల స్తోత్రం చేశారు. కళ్ళు తెరిచినటువంటి మహావిష్ణువు ఏం కావాలయ్యా అని అడిగాడు. జరుగుతూ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు. స్వామి, ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి మునీశ్వర్లు, ఋషీశ్వర్లు అందరూ కూడా నాశనం అయిపోతూ ఉన్నారు, కాబట్టి లోకాలన్నీ రక్షించవలసినటువంటి బాధ్యత నీదే, నువ్వే రక్షకుడివి, లోక రక్షకుడివి నువ్వు, కాబట్టి నువ్వే మమ్మల్ని రక్షించాలి అని ప్రార్థించారు. విన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, ఓ మహర్షులారా, త్రిపురాసురులు రాక్షసులు, ఈ మాట నిజమే, ఇందులో అనుమానం లేదు. కానీ వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి శివభక్తులు. వీళ్లు వేద వేదాంగ విధులు. నిత్యము అగ్నిహోత్రం చేస్తారు. వీళ్లు యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు. శాస్త్రంలో చెప్పిన ప్రకారం వైదిక కర్మలన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు. అందుచేత వాళ్ళని చంపటం అనేది అంత తేలికైన పని కాదు. ఇది చాలా కష్టమైనటువంటి పని, అది ఏమాత్రం వీలు కాదు. కాబట్టి వాళ్లని సంహరించాలి అంటే ముందు వాళ్ళని మోసం చేయాలి, వంచాలి. ఏదో రకంగా వంచి ధర్మ మార్గం నుంచి తప్పించి అప్పుడు వాళ్ళని మనం అంతమొందించాలి. అంతకన్నా ఇంకో మార్గం అనేది ఏది కూడా లేదు. దీనికోసమే నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను. దీనికి ఒక ఉపాయం ఉంది. ముందుగా మీరంతా కూడా బౌద్ధ మతాన్ని సృష్టించండి. శిష్యులు, ప్రశిష్యులు వీళ్ళందరితో కలిసి ఈ త్రిపురములయందు కూడా సభలు ఏర్పాటు చేయండి. బౌద్ధ మతాన్ని ప్రచారం చేయండి. అంటే శూన్యవాదాన్ని ప్రచారం చేయండి అని చెప్తూ ఉన్నాడు. పరమేశ్వర స్వరూపం లేదు, పరమేశ్వరుడు అంటే శూన్యమే, సర్వం శూన్యం శూన్యం. ఈ రకంగా బౌద్ధ మతాన్ని మీరు ప్రచారం చేయండి. ఈ బౌద్ధ మతాన్ని మీరు బాగా ప్రచారం చేస్తే నేను కూడా సమయం చూసి కార్యనిర్వహణలోకి అడుగు పెడతాను. సృష్టి అంటే స్త్రీ పురుషుల యొక్క సంయోగం వల్లనే ఏర్పడుతుంది అనే విషయాన్ని మీరు బాగా ప్రచారం చేయండి. వర్ణ వ్యవస్థ అనేది లేదని చెప్పండి. ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు, నియమాలు, నిష్ఠలు ఇవేవి కూడా లేవు అని చెప్పండి. అసలు దేవుడు అనేవాడు లేడు. కర్మలకు అర్థం అనేది లేదు. వేదాలన్నీ కూడా ఎవరో కొందరు స్వార్థపరులు రాసుకున్నటువంటివి. ఈ రకంగా ప్రచారం చేయండి. సమయం చూసి నేను వస్తాను అన్నాడు. సరే, వీళ్ళంతా బౌద్ధమత ప్రచారకులైపోయారు. ఈ త్రిపురములయందు తిరుగుతూ బౌద్ధమతాన్ని, శూన్యవాదాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ నోట ఈ విషయం వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, త్రిపురాసురుల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు విన్నారు. వాళ్లకు కూడా ఈ వాదన అనేది బాగా నచ్చింది.
ఎందుకని వచ్చింది అంటే ఇందులో ఆచారం లేదు, వ్యవహారం లేదు, నియమం లేదు, నిష్ట లేదు, ఏమీ లేదు. దేవుడు లేడు. దేవుడు ఉన్నాడు అంటే ఆయనకు నమస్కారం పెట్టాలి, లేడు అంటే నమస్కారం కూడా పెట్టక్కల. యజ్ఞయాగాది క్రతువుల వల్ల ఫలితము అనేది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు ఏమీ చేయక్కర్లేదు. వేదాలన్నీ ఎవరో కొంతమంది స్వార్థపరులు రాసుకున్నటువంటివి కాబట్టి వేదం చదవక్కర్లేదు. చాలా బాగుంది ఈ త్రిపురాసులకి, చాలా నచ్చింది. వెంటనే వాళ్ళు కూడా ఈ బౌద్ధాన్ని అవలంబించారు. వేదాలన్నీ కటగట్టి అటక మీద పెట్టేశారు. ఆచారాలన్నీ మండగలిసిపోయినాయి. నియమాలు లేవు, నిష్టలు లేవు, వాయు వరుసలు లేవు, ఇంకా ఏమీ లేవు. ఇష్టం వచ్చినట్టు తినచ్చు, తిరగచ్చు. ఎప్పుడైతే వీళ్ళు ఈ పనులు చేయటం మొదలుపెట్టారో అప్పుడు వీళ్ల యొక్క ఆచారాలు సంప్రదాయాలు పూర్తిగా నాశనమైపోయినాయి. జరిగినటువంటిది ఏమిటి అంటే వీళ్ల యొక్క తేజస్సు అనేది పూర్తిగా సన్నగిల్లిపోయింది. వేదపారాయణ చేయటం లేదు, అగ్నిహోత్రం చేయటం లేదు, యజ్ఞయాగాది క్రతువులు లేవు, పూజలు లేవు, వ్రతాలు లేవు, ఏమీ లేవు. కాబట్టి వాళ్ళ యొక్క తేజస్సు కాస్త తగ్గిపోయింది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఆయన వచ్చాడు. బౌద్ధమత గురువు ఆయనే, అసలు బుద్ధుడుగా వచ్చాడు. ఈ బౌద్ధాన్ని విపరీతంగా ప్రచారం చేశాడు దేశంలో. పరమేశ్వరుడు లేడు, వేదాలన్నీ బూటకము, ఇలా ప్రచారం జరిగింది. శూన్యవాదం ప్రచారం అయిపోయింది. అప్పుడు విష్ణుమూర్తి యొక్క నాయకత్వంలో పినాకపాణి ఆయన దగ్గరికి వెళ్లారు. ఈ దేవతలంతా కూడా, స్వామి ఆ త్రిపురాసులని నువ్వే సంహరించాలి అన్నారు. అప్పుడు ఈ దేవతలంతా కూడా, స్వామి ఓ మహాదేవా, లోకాలన్నీ కూడా రక్షించవలసినటువంటి వాడు నువ్వే. క్షీరసాగర మంథనం జరుగుతూ ఉన్నప్పుడు హాలాహలం పుట్టింది. ఆ హాలాహలాన్ని నేరేడు పండు మాదిరిగా మింగేసినటువంటి వాడివి నువ్వు, లోకాలు రక్షించినటువంటి మహానుభావుడివి నువ్వు. ఇప్పుడు కూడా మళ్లీ నువ్వే చేయాలి ఈ పని, నువ్వే చేయాలి, ఇంకెవరు చేయలేరు అన్నారు. సరే, వాళ్ళందరికీ ఓ వరం ఉంది, రథం కానటువంటి రథం ఎక్కి. చూడండి, వాళ్ళు ఆ రోజున అడిగారు, విల్లు కానటువంటి విల్లు ధరించి, నారి కాని నారిని తొడిగి, బాణం కానటువంటి బాణాన్ని సంధించి ఒక్క దెబ్బలో వీళ్ళ ముగ్గురిని చంపాలి. ఇప్పుడు ఈశ్వరుడు యుద్ధానికి బయలుదేరతాను అన్నాడు. కాని మరి రథమేది? రథం కానటువంటి రథము. అందుకే భూమిని రథంగా చేసుకున్నాడు, భూమే రథం. మరి రథాని చక్రాలు, రవి చంద్రుడు చక్రాలు. మరి రథానిలాగే గుర్రాలు, చతుర్ వేదాలు, ఋగ్ యజు సామ అధర్వణ వేదాలే దీనికి గుర్రాలు. సారథి బ్రహ్మదేవుడు. మరి విల్లేమిటి? విల్లు కానటువంటి విల్లు, మేరు పర్వతమే విల్లు. నారి కానటువంటి నారి, ఆదిశేషుడే ఇక్కడ నారి. ఇప్పుడు మరి బాణం కానటువంటి బాణాన్ని తొడిగి శ్రీహరే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈయన చేతిలో ఉండేటటువంటి శస్త్రం. ఇప్పుడు ఈ పినాకపాణి అయినటువంటి ఈ మహాదేవుడు పాశుపతాస్త్రాన్ని సంధించి త్రిపురాసుల్ని ముగ్గురిని కూడా ఒకే దెబ్బతో నాశనం చేసి పారేశాడు. ఈ విధంగా త్రిపురాసుల్ని సంహరించి లోకాలన్నీ రక్షించినటువంటి వాడు ఈశ్వరుడు అని అంటూ త్రిపురాసుల సంహారాన్ని కూడా వివరించాడు ఈ సాలంకాయన మహర్షి. ఇంకా చెప్తూ ఉన్నాడు ఈ మహర్షి, ఓ వైశ్యవర్యులారా, ఆ రోజున ఈ వైశ్య కుటుంబాలు కొన్ని వేల మంది వైశ్యులు ఈ కైలాసంలో అలాగే ఉండిపోయారు.
కొన్ని మహాయుగాలు గడిచిపోయినాయి. అలా కాలచక్రం తిరుగుతూ ఉంటే ఒకరోజున ఆ మహాదేవుడు కుబేరుణ్ణి పిలిచి, నాయనా కుబేరా, ఈ సిద్ధ వైద్యులంతా కూడా నిత్యానందంతో సంసారాలతో ఈ కైలాసంలోనే ఉంటూ ఉన్నారు. దీనివల్ల భూలోకంలో గోరక్షణ, వ్యవసాయము, వాణిజ్యము ఈ మూడు కూడా పూర్తిగా దెబ్బతిరిపోతూ ఉన్నాయి. అతిథి పూజ అనేది జరగటం లేదు, పుణ్యకార్యాలు జరగటం లేదు, యజ్ఞయాగాది క్రతువులు కూడా జరగటం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ వయస్సులందరినీ కూడా భూలోకానికి వెళ్లమని చెప్పవలసింది. ఇది నా ఆజ్ఞగా నువ్వు వాళ్ళందరికీ చెప్పి వాళ్ళని భూలోకాలకి పంపించవలసింది అని చెప్పాడు మహాదేవుడు. ఇలా చూడండి, ఈ వైశ్యులంతా కూడా కైలాసంలో ఉండటం వల్ల వచ్చినటువంటి నష్టం ఏమిటి అంటే, భూలోకంలో వ్యవసాయము, గోరక్షణ, వాణిజ్యము ఈ మూడు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ వైశ్యులు గనక లేకపోతే చూడండి, వ్యవసాయము అంటే పాడి అనేది, ఈ పంట అనేది పూర్తిగా దెబ్బతిన్నది. గోరక్షణ పాడి అంటే పాడి పంట పూర్తిగా దెబ్బతినిపోయినాయి, వాణిజ్యం దెబ్బతిన్నది, ప్రజల యొక్క జీవన విధానం అనేది పూర్తిగా కుంటుపడుతోంది. అలాగే అతి సత్కారం, పుణ్యకార్యాలు, యజ్ఞయాగాది క్రతువులు, హోమాలు, యాగాలు ఇవన్నీ కూడా జరగాలి అంటే ఆ వైశ్యులు భూలోకంలో ఉండాలి. భూలోకంలో వైశ్యులు ఉంటేనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి, అదే చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ మహాదేవుడు. ఒకవేళ వాళ్ళేమో భూలోకం వదిలిపెట్టి ఇక్కడ కైలాసంలో కూర్చున్నారు, అందుకని ఈ కార్యక్రమాలన్నీ కూడా భూలోకంలో పూర్తిగా దెబ్బతింటూ ఉన్నాయి. ఈ కారణం చేత వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి బయలుదేరి ముందు భూలోకానికి వెళ్లిపోమని నా మాటగా చెప్పవలసింది, చెప్పు, వాళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించేయి అన్నాడు. ఈ రకంగా మహాదేవుడి యొక్క ఆజ్ఞానుసారం మళ్లీ ఆ కైలాసంలో ఉన్నటువంటి వయస్సులంతా కూడా భూలోకానికి చేరుకున్నారు.